వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు ఇక వీరి తల్లి వైఎస్ విజయమ్మ మాత్రం తన కుమార్తె వైఎస్ షర్మిలకు అండా దండగా ఉంటున్నారు అయితే ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మ తాడేపల్లి ప్యాలెస్కు దూరమై హైదరాబాద్లోని లోటస్ పాండుకు దగ్గరయ్యారు ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఫ్యామిలీలో కుమ్ములాట కుర్చీలాట అంటూ ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో వార్తలైతే హల్చల్ చేశాయి మరోవైపు ఇరు పార్టీల అధ్యక్షులు వైఎస్ జగన్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయంటూ వార్తలు కూడా వెల్లువెత్తాయి దీంతో అసలు వైఎస్ జగన్ వైఎస్ షర్మిల మధ్య ఏం జరిగిందో తెలుసుకునేందుకు తెలుగు ప్రజలు ఆసక్తి చూపించినా వారి మధ్య ఈ సమస్య ఉత్పన్నమైందని దీనివల్లే అన్నా చెల్లెల మధ్య గ్యాప్ బాగా పెరిగిందంటూ క్లియర్ కట్ గా ఓ జవాబైతే దొరకలేదు కానీ వైఎస్ జగన్ వైఎస్ షర్మిల మధ్య దూరానికి గల కారణం తెలిసిపోయిందంటూ ఓ టాక్ అయితే సోషల్ మీడియాలో మాత్రం రచ్చరచ్చ చేసి పెడుతోంది యూరప్లోని దావోస్లో ఇటీవల ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగింది ఈ సదస్సుకు ఏపీ నుంచి సీఎం వైఎస్ జగన్ తెలంగాణ నుంచి ఐటీ పరిశ్రమల మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు దావోస్ వేదికగా భేటీ అయ్యారు ఆ క్రమంలో వైఎస్ జగన్ మంత్రి కేటీఆర్ మధ్య పలు ఆసక్తికర అంశాలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పరిశ్రమలు అప్పులు తిప్పలు విపక్షాల జోరు కేంద్ర వైఖరితో పాటు వైఎస్ జగన్ ఫ్యామిలీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చకు వచ్చినట్లు సమాచారం ఆ క్రమంలో తనకు తన తల్లి తన సోదరి మధ్య ఏర్పడిన కు గల కారణాలను సైతం కేటీఆర్కు వైఎస్ జగన్ సోదాహరణంగా వివరించినట్లు తెలుస్తోంది తనకు తన సోదరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని అయితే వాటిలో కొన్ని ఈడీ పరిధిలో ఉన్నాయని ఈ నేపథ్యంలో షర్మిలకు తాను ఎంత వివరించినా ఆమె అర్థం చేసుకోవటం లేదని చివరకు తన తల్లి వైఎస్ విజయమ కూడా షర్మిలకే మద్దతు ఇస్తుందని కేటీఆర్కు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది అంతేకాదు తన మాటను సైతం లెక్క చేయకుండా వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించి అక్కడ పాదయాత్ర కూడా చేపట్టిందని ఈ సందర్భంగా కేటీఆర్కు జగన్ వివరించారట దీంతో తనకు తన తల్లి సోదరుల మధ్య గ్యాప్ బాగా పెరిగిందని కూడా వివరించినట్లు తెలుస్తోంది మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సంపాదించిన ఆస్తిలో తన ఇద్దరు పిల్లలకు సమాన వాటా ఉందని ఆయన భార్య వైఎస్ విజయమ్మ పేర్కొన్నట్లు కానీ వైఎస్ జగన్ మాత్రం ఈ ఆస్తి మొత్తం తనకే చెందుతోందని ఒకసారి పెళ్లై బయటకు వెళ్లిన ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఎలా ఇస్తామంటూ ఎదురు తిరిగినట్లు ఓ టాక్ అయితే పులివెందుల్లోని వైఎస్ ఫ్యామిలీలో జోరు జోరుగా నడుస్తోందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో తల్లి కూతుళ్లు వైఎస్ జగన్ను వదిలి పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోయినట్లు కడప జిల్లాలో ఓ అయితే రచ్చరచ్చగా జరుగుతోంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి